రంజాన్ సందర్భంగా మసీదులు ఈద్గాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశామన్నారు హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి. 4,000 మంది పోలీసులు, 4 కంపెనీల కేంద్ర బలగాల్ని మోహరించామని చెప్పారు. మొత్తంగా 10,000 మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేశామన్నారు. మక్కా మసీద్ మీరాలం దర్గా దగ్గర 60 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. బోనాలు, రంజాన్ పండుగలు ఒకేసారి రావడంతో సెక్యూరిటీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు సిపి. రంజాన్ ఈద్ సెలబ్రేషన్స్ ఒక సురక్షిత వాతావరణంలో జరుపుకున్నటకు హైదరాబాద్ సిటీ పోలీస్ నుండి దాదాపుగా 10,000 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, హైదరాబాద్ సిటీలోని అన్ని విభాగాల వారు దీంట్లో డిప్లాయ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకి స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా పోలీస్ ఫోర్సెస్ వచ్చాయి. ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అట్లాగే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అండ్ జిల్లాల్లో నుంచి కూడా కొంత ఫోర్సు డ్రా చేసి ఈరోజు మనం హైదరాబాద్ సిటీలో అన్ని ప్రార్థనా స్థలాల్లో ఈ ఫెస్టివిటీస్ ఒక ప్రశాంత వాతావరణంలో ముందుకు తీసుకెళ్లడానికి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. వీటన్నిటికీ తోడుగా ప్రతి వెన్యూ కూడా సీసీటీవీ కెమెరాలో నిఘా ఉంచుతూ అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్ పెంచడానికి మనం కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వీటన్నిటిని కూడా వీక్షించడం జరుగుతున్నది. గత 1 నెలగా హైదరాబాద్ సిటీలో రంజాన్ ఫెస్టివిటీస్, ప్రేయర్స్, అట్లాగే షాపింగ్, మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా టైం టు టైం ఆర్డర్లీగా ప్రశాంతంగా జరుపుకొనుటకు హైదరాబాద్ సిటీ పోలీసులో ఉన్నటువంటి అందరు పోలీస్ అధికారులు, సిబ్బంది చాలా కష్టపడి పనిచేసి ఎక్కడ కూడా ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా నెల రోజులుగా ఈ ఫెస్టివిటీస్ జరుపుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా అదేవిధంగా హైదరాబాద్లో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ఎంటైర్ ఈవెంట్ ఒక ఇన్సిడెంట్ ఫ్రీ వాతావరణంలో ముందుకు తీసుకెళ్లడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది.